నకిరేకల పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి పాల్గొన్న నకిరేకల ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. బీజేపీ పార్టీని ఓడించేందుకు బీఆర్ఎస్ పార్టీకి సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజా సంపదని కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు, సిపిఎం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి కార్యక్రమంలో కమిషన్ ముందున్నది. ఈ రోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ప్రతి సందర్భంలో కూడా తమ్మిని గారితో కానీ పార్టీ ముఖ్య నాయకులతో గాని మన దళిత బంధు కార్యక్రమం తీసుకుంటే కూడా వాళ్ళతోటి దాదాపు 10 గంటల తమరి సమయం ఇచ్చి కూర్చుని మనం ఏ రకంగా చేస్తే బాగుంటుంది, పేద పక్షాలకు ఇల్లు గాని. ఈరోజు బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు మీద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి జనచేతన యాత్రలు పెట్టి ప్రజలను చైతన్యవంతులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీరుని ఎండగట్టే కార్యక్రమం భాగంగా అన్ని పార్టీలు కూడా ఏకం కావాలి, ఆలోచనతోటి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మొదటి నుండి కూడా సిపిఎం పారోక్షవాదిగా కార్మికుల పక్షాన పొత్తులే ఏ ఉద్యమాల్లో మరి రాష్ట్రంలో దేశంలో గత పాలకుల నుండి మొదటి నుండి కూడా ఒక పోరాట పటిమగా పనిపెట్టుకుని ఈరోజు అధికారం కావాలని ఇప్పుడు కూడా కోరుకుని పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ పేదల కోసం మనం నిత్యం పోరాటం చేయాలి. పేదల పక్షపాతంగా మనకు జరగవలసిన అన్యాయం మీద పోరాటం చేసి న్యాయం జరిగేది కూడా నిలదీసే కార్యక్రమం భాగంగా మొదటి నుండి కూడా సిపిఎం పార్టీ ఆ రోజు ఆ యొక్క ఆలోచన విధానాలతో ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వాలు పరిణామాలు తీసుకొని మరి పేదవాళ్ళ ప్రభుత్వాలు నడుస్తున్న సందర్భం అందరం చూస్తున్నాం. మనకు అవలంబిస్తూ పనిచేస్తున్న ప్రభుత్వానికి గుణపడని చెప్పే తీసుకున్న మనందరం కూడా ప్రజలందరినీ మమేకం చేసి ఒక యుద్ధ పోరాటం లాగా బీజేపీని మరి ఖచ్చితంగా గాడిలో పెట్టే విధంగా మనందరం కూడా పోరాటం చేయాలి. పోరాటానికి ఖచ్చితంగా అందరం కూడా సమిష్టిగా ప్రజలకు మమేకం చేసే దాంట్లో మరి మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ సోదరులు పార్టీ మరి మొదటి నుంచి పటిమగల నాయకత్వం కాబట్టి ఆ దశలోనే వాళ్ళు ప్రయాణిస్తుంటారు.